नमस्ते वेलकम टू आदान नमस्ते श्रीनिवासराव गारु नमस्कार श्रीनिवासराव गारु एंटी बीजेपी बागा हड़ावड़ चेस्तुन्नट्टु कनिपिस्तोंदी प्रस्तुतं తెలంగాణలో ఒక రకమైన హడావుడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడి మార్పు అని అదని ఇదని ఒక రకమైన హడావుడి పైన కేంద్రంలో మరో రకమైన హడావుడి ఎన్డీఏ పాత మిత్రులు మొత్తం కలుపుకుంటారు అందరిలో పాత మిత్రులు మొత్తం తీసేసుకుంటారు ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి మంత్రి పదవులు కూడా ఆల్రెడీ పంపకాలు జరిగిపోయాయని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది ఇందులో టీడీపీకి కూడా ఒకటో రెండు మంత్రి పదవులు ఇస్తారు అనేది ఒక వార్త దాన్ని సమర్థించటం లేదు ఎవరు ఖండించటం లేదు ఎవరు ఏంటి మరి ఎన్డీఏలో టీడీపీ చేరుతుందా చేరే అవకాశం ఏమైనా ఉందా మీకు ఏమైనా సమాచారం ఉందా అదో బీజేపీ అడావుడి గురించి చెప్దాం ఒక నిమిషం బీజేపీ అడావుడి చూస్తుంటే ఎలా ఉందంటే ఒక రైతు పంట పండించి ఆరబెడతాడు కదా కళ్ళల్లో గబుక్కలు మౌనం వచ్చేస్తుంది అనుకోండి ఏం చేస్తాడు గబగబ పోగొట్టేసి సంచులకి ఎత్తి లోపల పెట్టుకోవాలి కదా ఒబ్బిడి చేయాలి అంటారు దాన్ని ఒబ్బిడి చేసుకుంటున్నాడు ఆ పనిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ రెండు టర్మ్లో బాగా పండించేశారు పంట దాని అంతా ఇప్పుడు ఫ్రూట్ ఇప్పుడు తినాలి మూడోసారి కూడా వచ్చేసి ఫ్రూట్ ఎంజాయ్ చేయాలి వాళ్ళు అంతా ఆ పనిలో ఉన్నారు వాళ్ళు గబక్కన వాతావరణం తేడా వచ్చేసింది దేశం అంతా దాని సూచనలు ఏంటంటే వాన వచ్చే ముందు మొబ్బేసి ఒకటి రెండు చినుకులు పడతాయి కదా అలా కర్ణాటకలో కాజా తినిపించారు ఇది చూసి వాళ్ళు కంగారు పడుతున్నారు తెలంగాణలో కూడా కొట్టేస్తాం మనం అనుకున్నది తెలంగాణ కూడా ఉల్టా అయిపోయింది అంతను సడన్గా బీజేపీ అక్కడ ఉందంటే భూతత్వం పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇక్కడ దక్షిణాదిలో దక్షిణాదిలో మామూలుగా ఎప్పుడూ లేదు తెలంగాణలో ఈ మధ్యన బండి సంజయ్ గారు నిజంగా బండి సంజయ్ గారు కృషే రఘునందన్ రావు గారు గెలుపు ఈటెల రాజేందర్ గారు గెలుపు అనేటువంటి దానికి ఊతం ఇచ్చినాయి వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్లు ఉన్నాయి పార్టీ బ్యానర్ మీద వ్యక్తిగత ఇమేజ్లతో గెలిచారు వాళ్ళు కానీ మరి పార్టీ ఇమేజ్ ఉంటే వ్యక్తిగత ఇమేజు రెండు తోడై మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయాడు ఇలాగా కొంత వాళ్ళకి అప్పటి నుంచి గ్రాఫ్ డౌన్ అవ్వడం మొదలెట్టింది తర్వాత డెఫినెట్గా కాంగ్రెస్ పట్ల ఆసక్తి ఉంది ప్రజలకి కాంగ్రెస్ బీజేపీ పట్ల విముక్తి ఉంది అది రకరకాల కారణం మోడీ గారు విధానాలు కానీ మోడీ గారు వ్యవహారం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో కొంచెం విముక్తి వచ్చింది దేశం మొత్తం మార్పు సహజంగానే రెండు టర్మ్లు ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది తెలంగాణలో కానీ కేంద్రంలో కానీ ఇది ఒక అందుకనే వాళ్ళు మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో సాగినంతకాలం తమంతటి వాళ్ళు లేడనుకుంటారు కష్టం వచ్చినప్పుడు బంధువులు మిత్రులు వీళ్ళందరూ గుర్తుకొస్తారు అలాగే వాళ్ళకి ఇప్పుడు ఆ పాత మిత్రులు కలుపుకుంటేనే కానీ పని జరగదేమో అనేటువంటి ఒక భావనకు వచ్చి ఉండొచ్చు వాళ్ళు ఏం చేశారు పాము తన పిల్లల్ని తినేసినట్టు వాళ్ళు వాళ్ళ మిత్రులు అందరినీ వాళ్ళే పాడు చేసేసారు వాళ్ళ పార్టీలు కబ్జా చేద్దామని చూశారు వాళ్ళు ఇబ్బంది పెట్టేశారు అంటే అకాలీదళ్ కానీ శివసేన కానీ టీడీపీ కానీ రకరకాలుగా ఇది చాలా ఈ మూడు పార్టీలు కూడా స్ట్రాంగ్ హోల్డ్ వాళ్ళకి అది దెబ్బ తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు రకరకాల శివసేన కూడా కలిసి పరిస్థితి లేని విధంగా తెగిపోయి కలవలేని పరిస్థితి తెచ్చేసుకున్నారు అకాలీదళ అందరికన్నా ముందు బయటకు వచ్చిన వాళ్ళే తర్వాత టీడీపీ ఇప్పుడు టీడీపీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉన్నారు వాళ్ళు జనసేన కూడా వికారంగా ఉంది వాళ్ళతోటి ఎప్పుడు బయటకు పోదాం వీళ్ళు ఎప్పుడు వదులుతారా బాబు పెంటన్నట్టు ఉన్నారు వాళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీది అప్రతిహతంగా 5-6 ఏళ్ళ నుంచి వాళ్ళ సంబంధాలు కొనసాగుతున్నాయి వాళ్ళు వేరు వేరు కాదని ప్రజల మారుమూల చదువు అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా రాజకీయ అవగాహన లేని వాళ్ళు కూడా పూర్తిగా అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తాలూకు చీడ వైసీపీ కంటుకుంటుంది వైసీపీ తాలూకు చీడ బీజేపీ కంటుకుంటుంది వాళ్ళిద్దరు కలిస్తే మటాష్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దీని ఎఫెక్ట్ దేశమంతా కలుగుతుంది అంచేత వాళ్ళు ఇప్పుడు టీడీపీతో వెళ్తే బాగుంటుందా అని ఆలోచనలో కొంచెం ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ వరకు అతను చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్సర్ రేపొద్దున ఆయన ఎన్డీఏలోకి వెళ్తే క్రెడిబిలిటీ ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళు ఏమంటారు నిన్న మొన్న ఒక ఛానల్లో చూశాను నిన్న అనుకుంటా ఒక పెద్ద మనిషి అమరావతిని భ్రమరావతి అన్న అతను నేను మెట్ల దగ్గర కట్ల పోమంటాను అతను టీడీపీ తహతహలు ఆడుతుందంట ఎన్డీఏలో చేరిపోవడానికి చంద్రబాబు టీడీపీ బీజేపీ లేకుండా ఎప్పుడు గెలవలేదంట ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట అసలు ఎన్డీఏలో టీడీపీ లేనప్పుడు వాళ్ళు ఎప్పుడు గెలిచారు చెప్పమనండి మొన్న 2019 కదా అది అసాధారణమైన వ్యవహారం అది అంటే అబ్నార్మల్గా జరిగిన ఎలక్షన్స్ అయ్యి ఎలక్షన్ కమిషన్తో సహా వ్యవస్థలో కుట్రలో అనేకం కలిపి ఈ దేశాన్ని కబ్జా చేశారు వాళ్ళు అంతే అది న్యాయమైన గెలుపు కాదు ఓన్లీ ఎలక్షన్ కాదు అది సెలక్షన్
దీన్ని పక్కన పెట్టేస్తాడు ఎప్పుడు గెలిచారు చెప్పమనండి ఇండివిజువల్గానే అధికారంలోకి ఎప్పుడు వచ్చారు చెప్పమనండి అది మాత్రం మాట్లాడరు వెళ్ళి పైగా వాళ్ళకి మళ్ళీ వామపక్ష భావజాలాలు బీజేపీని సమర్థిస్తారు అంటే ఇక్కడికి వెళ్ళ మీద దుబ్బుదాలు కులద్వేషం పార్టీ మీద ద్వేషం వ్యక్తుల మీద ద్వేషం ఇవన్నీ కలిపి అలా మాట్లాడతారు వాళ్ళు కలుపుకుంటే ఎవరిని కలుపుకుంటారు చంద్రబాబు గారు కలిపి కనిపిస్తున్నారు ఇక్కడ కలుపుకోవడానికి చంద్రబాబు గారు ఎందుకు కలుస్తాడు ఎందుకు కలవకూడదు ఎందుకు కలవాలంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాన్ని ఎదుర్కోవాలంటే బీజేపీతో వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అనుకుంటున్నారు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చాలామంది మాటల్లో బయటపడుతుంది వాళ్ళు విమర్శించడం పోవడం కారణం అదే ఉండొచ్చు వాళ్ళతో స్నేహం వద్దు శత్రుత్వం వద్దు అన్నట్టు ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు కలుపుకుంటే కలవాలంటే ఎందుకు కలవాలి వాళ్ళతోటి వాళ్ళకి ఇక్కడ ఒక్క ఓటు లేదు వాళ్ళ పేరు చెప్తే బొగ్గుమనిపోతున్నారు జనం పైగా వాళ్ళతోటి కలిసి వెళ్తే ఈ ఇళ్ళ పుట్టే మునిగి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి వాళ్ళతో ఎందుకు కలవాలి అంటే ఇక్కడ చట్టం తన పని తను చేసుకొని ఇవ్వాలంటే వాళ్ళతో కలవాలి కేంద్రంలో అధికారంలో ఉన్నారు అన్ని వ్యవస్థల్ని చెరబెట్టారు న్యూట్రల్గా ఉంటే చాలు అనేటువంటి భావనకు వచ్చారు అంటే అంత దుర్మార్గమైన పరిపాలన ఉందో అర్థం చేసుకోండి మీరు అంటే వాళ్ళకి ఇక్కడ ఓటు లేకపోయినా ప్రజల్లో ఆదరణ లేకపోయినా ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నా కానీ వాళ్ళతోటి కలవాలి అని అన్ని పార్టీలు తాతగాలాడుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎంత చెడిపోయి ఉన్నారో వాళ్ళు ఎంత ప్రభావితం చేస్తున్నారో ఎంత సర్వనాశనాలు గొడిగట్టారు వ్యవస్థల్ని ఎంత నిర్వీర్యం చేశారు అనేటువంటి మనకు అర్థమవుతుంది కలవకూడదు ఇది కలవటానికి కారణం ఎందుకు కలవాలంటే ఎందుకు కలవాలంతే వేరేది మార్గంలో కలవకూడదు అంటే ఎందుకు కలవకూడదు అనేటువంటి దానికి కూడా ఇదే సమాధానం కానీ ఈయన కలిస్తే ఎందుకు కలుస్తాడు ఏం చేస్తే కలుస్తాడు అనేటువంటిది ఒక సమస్య వస్తుంది చంద్రబాబు గారికి మీకు నాకు తెలిసిన విషయం వాళ్ళ మీద తీవ్ర ప్రజాగ్రహం ఉందనేటువంటి విషయం మీకు నాకు తెలిసిందా అది చంద్రబాబు గారు కూడా తెలుస్తుంది కదా వాళ్ళ పార్టీ అందరూ కూడా అంతర్గతంగా ఇదే బాధలో ఉన్నారు అంతా అటువంటప్పుడు ఎందుకు కలుస్తారు ఊరికినే వీళ్ళు కలవడానికి ఒక కండిషన్ పెట్టుంటారు పెడతారు ఒకవేళ ఇప్పుడు వరకు పెట్టకపోతే రేపొద్దు కలవమనని అడిగితే ఒక కండిషన్ పెడతారు ఆ కండిషన్ ఏమై ఉండొచ్చు చట్టం తన పని తాను చేసుకునేవ్వండి రాజ్యాంగం ఇక్కడ అమలవ్వాలి భారత రాజ్యాంగం అమలవ్వాలి భారత రాజ్యాంగం అమలయ్యి చట్టం తన పని తాను చేసుకుంటే ఎన్నికల కమిషన్ను పారదర్శకంగా న్యూట్రల్గా నిష్పక్షపాతంగా పనిచేస్తే అప్పుడు కలుస్తారు వీళ్ళు దానివల్ల ఏటి ప్రయోజనం చట్టం తన పని తాను చేసుకుంటే ఇప్పుడున్న వాళ్ళు ఎవరో రోడ్డు మీద తిరగడం లేదు లోపలికి వెళ్ళిపోతారు అందరూ జైల్లో కూర్చోవాలి జైల్లో కూర్చుని పేపర్ కవర్లో కొవ్వొత్తులు తయారు చేసుకుంటా ఏడ్చిన పప్పు పొట్టు దులుపుకుంటా కూర్చోవాలి అంతే కదా ఎందుకంటే మరి ఆ చట్టం కరెక్ట్గా పనిచేస్తే వివేక మటర్ కేసులో వాళ్ళు అందరూ లోపలిపోతారు ఎవడెవడ సూత్రధారులు ఉన్నారో ఎవరెవరు అంతపురంలో ఉన్నారో దాక్కున్నారో బయటికి రావట్లేదు మొత్తం లోపలిపోతారు అక్రమాస్తుల కేసుల విషయం కూడా దులిపి పైన పెట్టాలి 31లో ఒక డిశ్చార్జ్ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవాలన్నారు మొత్తం ఒకటి రెండు కాదు ఇవన్నీ వీటన్నిటికి అదనం ఏంటంటే మద్యం మీద దోపిడీ ఇసుక మీద దోపిడీ అరాచకాలు దుర్మార్గాలు ఇలా చేస్తున్న రావణ కాస్టల్లా చేసిన ఆంధ్రప్రదేశ్ని చేసిన దుర్మార్గాలు అన్నింటి మీద చర్యలు ఉంటే వీళ్ళు ఎన్నిసార్లు జైల్లో ఉండాల్సి వస్తుంది ఎన్ని సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది అవి ఎన్నేళ్ళు చేస్తారా ఇప్పుడు వీళ్ళు రావాలంటే ఆ కండిషన్ పెడతారు వీళ్ళు ఎందుకంటే ఆ కండిషన్ పెట్టకుండా వాళ్ళకి ఆ శిక్ష పడకుండా ప్రజాగ్రహం చల్లారకుండా వీళ్ళు వెళ్ళి వాళ్ళతో అంటకాగారనుకోండి మొత్తం అందరూ కలిపి రాజపీయనిగా ఒక్కడే పోదన్నట్టుగా అందరినీ సర్దుకుని తీసుకెళ్ళిపోతారు కాబట్టి అది జరగని పని వాళ్ళందరినీ చట్టం తన పని తను చేసుకుని ఇవ్వటం జరగదు వీళ్ళు వాళ్ళతో కలవటం కూడా జరగదు ఇంకా జనసేన కూడా వాళ్ళ నుంచి వదిలేసి వచ్చేద్దని నేను అనుకున్నా అభిప్రాయం ఇంకొక కొద్ది రోజుల్లో జనసేన కూడా వాళ్ళు వదిలేసి వచ్చేస్తుంది వచ్చి రావాలి లేదంటే ఆయన కూడా మళ్ళీ ఇంకొకసారి పరాభవం తప్పదు అయితే ఆఫర్ అయితే తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటారా వచ్చి ఉండొచ్చు చెప్పి మాట్లాడుకుని ఉంటారు మాట్లాడుకుంటే మాట్లాడుకుని ఉండొచ్చు లేదా మాట్లాడకపోయి ఉండొచ్చు అంటే ఈ ఊహాగానాలు వచ్చినాయి కాబట్టి ఇది కూడా ఊహాగానమే మందం కూడా అయిపోతేటికల్లా కానీ ఇలా 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 అడుగుతారు వీళ్ళు ఇలా అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యాడు ఒకటే మీటింగ్ ఆ మీటింగ్ తర్వాత కూడా మా రకరకాల ఊహాగానాలు ఇది జరుగుంటాయని చెప్పేసి కొంత క్లోజ్ సర్కిల్స్లో వచ్చేటటువంటి లీక్ అయిన సమాచారం తప్ప ఇది అని వాళ్ళు చెప్పలా వీళ్ళు చెప్పలా ఆ ఒక్క మీటింగ్తోనే మనం రేపు ఎన్డీఏలోకి వెళ్ళిపోవడం అని అంటానికి కూడా ఆస్కారం లేదు ఎన్డీఏలోకి వెళ్ళరండి ఎలాగెళ్తారు అమరావతి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తా అమరావతి సర్వనాశనానికి ఒడిగడితే ఆర్ఫై జోన్ మీద ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చి నిధులు విడుదల చేయడం అంటే దాని అర్థం ఏంటి సిగ్గు లేకుండా ఎవడగలుగుతాడు వాళ్ళతో వెళ్ళి ఎందుకు కలవాలి
కాబట్టి వాళ్ళు ఇంకా అటువైపే ఉన్నారు. ఆ గట్టున ఉంటావా ఈ గట్టున ఉంటావా అంటే మేము ఆ గట్టే బాగుంది మాకు అన్నారు వాళ్ళు. కాబట్టి ఇది కలిసి ప్రసక్తి ఉండదు. ఇది ఎలా ఎదుర్కొంటారా? ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఇప్పుడు ఓట్లు తీసివేతలో చేర్చటాలో ఇవన్నీ చూస్తున్నాం కదా, దొంగ ఓట్లు ఇవన్నీ, దాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేటువంటిది ఈ రాజకీయ పార్టీల యొక్క సమర్థత మీద ఆధారపడి ఉంటుంది, అప్రమత్తత మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు ఆధారపడి జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రజాగ్రహం అయితే ఉంది, వాళ్ళ ప్రజలు రోడ్డు మీద తిరిగినారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రచారం కూడా చేసుకోలేరు. ఇది కాదు, ఇది కావాలంటే మార్క్ మై వర్డ్స్, ప్రచారం కూడా చేసుకోలేరు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వాళ్ళకి ఆ పావును బతికిస్తారా? తోకలో ఉంది ప్రాణం బీజేపీకి, వీళ్ళు బతికిస్తారా లేకపోతే మొత్తాన్ని సర్దిచ్చేస్తారా అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాలి. వీళ్ళైతే చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇవ్వకుండా వీళ్ళైతే కలవరు, వాళ్ళు జైల్లో పెడితే వీళ్ళు కలుపుతారు.